మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 16 మంగళవారము శ్రీ పంచమి రోజు 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారి రోజున డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది. ధూమపానము మద్యపానం మీద అనవసరంగా ఖర్చు పెట్టడము మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యము మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ కూడా ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి, ఎందుకంటే ఇది మీ యొక్క పేరును చెడగొడుతుంది. మీరు ఎవరితో అయినా సరే మాట్లాడి వారికి దగ్గర అవ్వాలని అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చూపగలవు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అందమైన రోజు. మీ భాగస్వామితో అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకోండి. క్రమంగా హనుమంతుడిని ఆరాధించడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక తరువాత రాశివారు వృషభ రాశివారు. వృషభ రాశి వారికి ఈరోజున మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైనటువంటి రోజు. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి, కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. మీ కుటుంబం వారు ఏమి చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చు, కానీ మీరు మాత్రం వారి అనుభవాల నుంచి చాలా నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు. మీకు మీ తల్లిదండ్రులు మీ ప్లాన్స్ని అనుకూలంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈరోజు మిమ్మల్ని బాగా కుంగతీసి ఒత్తిడిపాలు చేయవచ్చు. వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితం పొందేందుకు మీ కుటుంబం యొక్క ఆడసభ్యులకు ఆవి యొక్క వెండి విగ్రహాన్ని దానం చేయండి. మిథున రాశివారు. మీకు బోలెడంత ఎనర్జీ ఉంది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్య పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడిచెవున పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి. సామాజిక అవరోధాలు దాటలేకపోవటం, ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీరు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉండటానికి సాధువులను మరియు సన్యాసులను గౌరవించండి మరియు సేవలు చేయండి. కర్కాటక రాశివారు. వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు. అలంకారాలు నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది. మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమను అంకితభావాన్ని ప్రశంసిస్తుంది. మీ మూడి ప్రవర్తన మీ సోదరుని మూడిని పాడు చేయవచ్చు. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం నమ్మకం పెంపొందించుకోవాలి. భాగస్వాములతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశం ఉంది, కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం చేత మీరు ఆ పనులు చేయలేరు. మీరు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు, కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో కృత్రిమ జలాశయము 1 నలుపు రంగు మరియు 10 బంగారు రంగు చేపలను ఉంచడం ద్వారా మీ ప్రేమబంధాన్ని పంచుకోవచ్చు. సింహరాశి వారు. అంతలోని మీ ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. త్వరగా డబ్బును సంపాదించేయాలని మీరు కోరిక కలుగుతుంది. పొరుగు వారితో తగాదా మీ మూడిని పాడు చేయవచ్చు, కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరు మీతో మాట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. ఇతరుల జోక్యం రాపిడి ఒరిపిడికి కారణమవుతాయింది. భాగస్వామ్య ప్రాజెక్టులు సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలను మరిన్ని సృష్టిస్తాయి. ప్రత్యేకించి ఎవరన్నా మిమ్మల్ని అలుసుగా తీసుకునేందుకు మీపై మీరే కోపం ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులకు కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మూడు బాగా లేకపోవడం వల్ల ఈరోజు మీరు జీవిత భాగస్వామితో ఇబ్బంది పడవచ్చు. స్థిరమైన ప్రేమ జీవితం కోసం మీ స్నానం నీటిలో ఎరుపు గంధాన్ని కలపండి. కన్యారాశివారు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపు చేసుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు.
మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బంది పడతారు. వారితో మాట్లాడటం మంచిది. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేస్తారో చూపడానికి వికసిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమలో కనిపిస్తారు. ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులకు మరియు గోధుమ రంగు కుక్కలకు ఆహారం ఇవ్వండి. తులారాశివారు, పిల్లల సాన్నిధ్యంలో ఓదార్పుని పొందండి. మీ స్వంత సంతానమే కాదు, అవాంఛనీయ సంతానమైన ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి ఉంటుంది. వారు మీకు ఓదార్పునిచ్చి మీ యాతనను ఆందోళనను ఉపశమించేస్తారు. ఈ రోజులో ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుంది. మీ తెలివికి ప్రొజెన్సీకి తగినట్లు ప్లాన్ చేసుకోండి. అత్యుత్తమమైన దినం ఇది. మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి, లేదా అది మీ ప్రేమ వ్యవహార సందిగ్ధంలో పడేయవచ్చు. ఆఫీసులో ప్రతిదానిపైన ఈరోజు మీదే పైచేయి కానుంది. తీరిక లేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది. కానీ ఎక్కువ ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగుపారు ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి ధర్మైతే కాదు. మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులకు ఆకుపచ్చ తిరుధాన్యాలను తినిపించండి. వృశ్చిక రాశివారు, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు. గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు తీసుకునేలాగే ఇది చాలా కష్టమని భావిస్తారు. ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది. మీ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనంకి మీకు ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం జీవితంలో మంచిది. ధనుసు రాశివారు, పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకోండి. రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులకు అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చు. మీ చదువులను ఫలంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. అతి చిన్న విషయాల గురించి కూడా మీరు డార్లింగ్తో వివాదాలు రేగు బంధాన్ని దెబ్బతింటాయి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానము మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానాలుగా ఉంచుతుంది. ఇంటికి దూరంగా ఉంటున్నారు వారు ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ని పాడు చేస్తుంది. తేనె రోజువారు తీసుకోవటం వల్ల మీ ప్రేమ జీవితం తీయగా ఉంటుంది. మకర రాశివారు, బయట కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. కోటల్లో జీవితపు విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండటం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవరోధాలు అవుతాయి. అది మిమ్మల్ని పిరికగా తయారు చేస్తుంది. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు, మీ మాటలను కఠినంగా వాడతారు. దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అంతటినీ కూడా ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు. మీరు ఈరోజు ప్రేమలు పడటం అప్రమత్తులను చేయవచ్చు, అపవిత్రులను కూడా చేస్తుంది. జాగ్రత్త, క్రింద పనిచేసేవారు లేదా తోటి పనివారు మీకు చాలా సహాయకరంగా ఉంటారు. ఈరోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది. శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరుపుము, తద్వారా ఆరోగ్యాన్ని గొప్ప లాభాలను పొందుతారు. తర్వాత రాశివారు కుంభరాశివారు. కుంభరాశి వారికి ఈ రోజున మీ స్నేహితుల్ని నిర్లిప్తత పట్టించుకుని తనం మిమ్మల్ని బాధిస్తుంది. కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అది మిమ్మల్ని బాధించకుండా ఇంకా చెప్పాలంటే కష్టకాలన్నీ తప్పించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ సోదరి పెళ్లి సంబంధం వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుంది. భావంతో విచారణ గురి అవుతారు. కానీ భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. ప్రేమైక జీవితం ఆశను తెస్తుంది. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వామి నుంచి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. చాలా బాధాకరమైన రోజుల తర్వాత ఈరోజు మీరు జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు. తర్వాత రాశివారు మీనరాశివారు. మీనరాశివారికి మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి. వారు వెచ్చని కౌగిలి హత్తుకోవటం లేదా వారి అమాయకపు చిరునవ్వు మీ విచారాల నుండి ఉద్ధరిస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులందరినీ బయటికి తీసుకువెళ్తారు. వారి కోసం మొత్తంలో
ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. కుటుంబంలో మీ దబాయింకరత్వాన్ని మార్చుకోవటానికి మీకు ఇది హైటైం. జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవటానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. మీ ప్రియమైన వారికి ఈ ప్రపంచం ఒక చక్కని నివాసయోగ్యంగా చేసేది. మీ సాన్నిధ్యమే మీ సహకార స్మృతి విశ్లేషణ చతురత గమనించబడతాయి. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయటం అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు అద్భుతమైనటువంటి వార్తను వింటారు. మంచి ఆరోగ్యానికి ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు, ఎందుకంటే బృహస్పతి యొక్క అనుగ్రహం బ్రహ్మరూపం కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.